డెబ్బై ఏళ్ళు పైబడిన పాత తరానికి చెందినవారు బిగ్ బాస్ షోలో కొత్త తరానికి చెందిన వారి ప్రవర్తనని వారి మనస్తత్వాల్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలియజేయడమే బిగ్ బాస్ పెద్దమ్మ రివ్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరికీ నమస్కారం అండి ఇక్కడ యాక్టర్స్ కంటే కూడా బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు నిజమే కాస్తో కోస్తో నటనానుభవం ఉంటే ఉంటుంది ఎందుకంటే టీవీ సీరియల్స్లో వేసేవాళ్ళు యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి నటనానుభవం బాగానే ఉంటుంది అంతేకాక ఈ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే నటనన్నది దానంతట అదే వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపగల కదా దానికి నటన అవసరం తర్వాత ప్రతి ఒక్కళ్ళు సినిమా అవకాశాల కోసమే ప్రయత్నిస్తారు బిగ్ బాస్ షోకి వచ్చిన వాళ్ళు చాలామంది అదే చేస్తారు ఎవరో కొంతమందికి మాత్రం అదృష్టవంతులకి ఆ ఛాన్స్ దొరుకుద్ది కొద్దో గొప్ప దొరకాలనే ఆశందాం ఎక్కువ అదే ఉద్దేశంతో ఉంటారు చాలామంది ఇవేమీ తెలియవు షణుకి అప్పుడప్పుడు మనసులో అనుకున్నది బయటికి వచ్చేస్తుంది అయినా శ్రీరామ్ ఏం తప్పు మాట్లాడాడని షణు వాళ్ళు ఇంతెలా సాగదీస్తున్నారు ప్రతీది భూతత్వంలో చూస్తేనా ప్రతీది అలా ఉండకూడదు యాక్టర్స్ అన్నందుకు సారీ చెప్పాడు కదా శ్రీరాము అయినా అస్తమాను అదే పాయింట్ పట్టుకుని సాగదీసేయడమేనా ఎవరి మట్టికి వాళ్ళే ఇలాగే ఇలాగే అనుకుంటారు చేయడానికి కొంతమందికి చేతి నిండా పని లేక ఖాళీగా కూర్చుని ఇలా బాతాకాని వేసుకుంటున్నారు హౌస్లో ఏ కొద్దిమందో కిచెన్లో ఉండి పాపం వంట చేస్తున్నారు ప్రియ బహుశా సన్నీని ఉద్దేశించి చాలా ఉంది నామినేట్ చేస్తాడట అని అంటుంది చేస్తాడు ఆమె తిన్న చేస్తే తిన తన చేస్తాడు ఈ హౌస్ లో వాళ్ళకి ఇదొక జాడ్యం మనిషి పేరు చెప్పరు ఏమీ చెప్పరు మాట్లాడతారు అది వాళ్ళకే తెలుస్తుంది ఇలాంటి మాట్లాడటంలో నెమ్మదిగా బహు నెమ్మదిగా మాట్లాడటంలో ప్రియ సిద్ధహస్తురాలు మరల ఏది మాట్లాడినా చాలా రహస్యంగా గుట్టుగా మాట్లాడుతుంది ఈమె తన ప్రవర్తనని అందరికీ నేర్పిస్తుంది మిగతా వాళ్ళు కూడా డీటో ఆ తర్వాత కిరాణా బ్రెడ్ సరుకులు నెయ్యి అన్నీ వస్తే పిచ్చి కేకలు సరుకులు చూస్తేనే అంతగా కేకలు ఇవ్వాలా రోజు వాడి సరుకులే కదా అవి ప్రతిరోజు వాడే కిరాణా సామాను పండ్లే కదా దానికే చిన్నపిల్లల్లాగా మురిసిపోవాలా ఇది కూడా చాలా ఓవరాక్షనే మరీ సామానాన్ని చూసి సంబరపడిపోవడమా నిత్యావసర వస్తువులు బిగ్ బాస్ ఎలాగా పంపిస్తారు అస్తమానం మురిసిపోవడం బాగోలేదు కొంచెం యాక్షన్ తగ్గిస్తే మంచిది ఈ సామానం చూసి కేకలేయడమా పాపం ప్రియ తన కెప్టెన్సీగా ఉన్నామోలా ఇన్ని సరుకులు వచ్చాయి ఇదేంటి ఎవరు కెప్టెన్గా ఉన్నా సరుకులు వస్తాయి కదా ఇందులో తన గొప్పే ఉంది ఇదంతా పెట్టుకున్న గొప్ప యాక్షన్ ఉన్న తర్వాత భోజనాలు చేసేటప్పుడు కొంతమంది వేళ్ళు నాకుతారు అని వేళ్ళు నోకుతుంటే ప్రేక్షకులకి ఇలాంటి చర్యలు చూస్తుంటే ఏవగింపు కలుగుతాయి ఆహారానికి లోటు లేనప్పుడు ఇలా వేళ్ళు నాకడం ఎందుకు కరువు కాకపోతే వేళ్ళు ఇలాగా నాకేస్తుంటే అస్సలు బాగోదు అది మంచి పద్ధతి కూడా కాదు అది మంచిది కూడా కాదు ఇతరులు పేర్లు పెడతారు కూడా ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు కదా కోట్లాది జనం ఆ తర్వాత ఎక్కడెక్కడ అనవసరపు మాటలు భోజనాల దగ్గరే వస్తాయి సన్ని కాజలతో అంటున్నాడు కోపంగాను ఎవరితోనూ మాట్లాడాడట మళ్ళా మానస్సు కాజల్ కబుర్లు అరే ఒరే అన్న పదాలు బాగా ఉపయోగిస్తుంది కాజ సిరి కూడా అరే ఒరే అనడానికి వాళ్ళు ఏమన్నా దగ్గర చుట్టాలా పెద్దమ్మ కొడుక పిన్నమ్మ కొడుకులా మరిని ఒక హౌస్ లో ఉన్నంత మాత్రాన ఫ్రెండ్స్ గా ఉండొచ్చు పోని ఏకవచనంతో సంబోధించుకోవచ్చు అలా ఇలారా అరే ఊరే అని అంటారు అస్సలు బాగుండలేదు ఈ సంబోధన సిరి ఒక్కతే కాదు మగవాళ్ల పక్కన కాజలు కూడా పడుకుంటుంది మరలా పడుకుని బోర్లో పడుకుని కాళ్ళు అటు ఇటు అటు ఇటు కంపనంగా తిప్పుతుంది అది ఇంకా చండాలంగా దరిద్రంగా ఉంది ఇంతకు ముందు రోజుల్లోనూ ఉమాదేవి ఉండగా ఉమాదేవి తన ఫోటోని చాలా కసిగా చింపి డస్ట్బిన్లో వేస్తే విసురుగా వేస్తే నా కూతురు చూస్తే ఏడుస్తుంది నా కూతురు చూస్తే బాధపడుతుంది నా బిడ్డ బాధ నా బిడ్డ మనసు పాడైపోతుందని ఒకటే చెప్పింది మరి ఇప్పుడు మగవాళ్ళ పక్కన పడుకుంటే ఇలాంటి వికృతమైన చేష్టలు చేస్తుంటే ఈడొచ్చిన తన కూతురు చూస్తే ఏమీ అనుకోదా ఆ కూతురు చేత కూడా చీచి అనిపించుకోవాలన్నమాట ఈడొచ్చిన పిల్ల ఇలాంటి దృశ్యాలు చూడడం అస్సలు బాగుండదు అసహ్యంగా ఉంటుంది చూసే ప్రేక్షకులకే బాగోలేనప్పుడు తన కూతురు చూస్తే బాగుంటుందా మరి చాలా బాధపడుతుంది కదా తన కూతురు ఇలాంటి దృశ్యాలు చూడడం ఎందుకు చూపించడం ఎందుకు అలాంటి సంఘటన కల్పించుకోవడం ఎందుకు ఈ కాజల్ చిన్న పిల్లమీ కాదు కొంచెం తెలుసుకుని మసులితే చాలు అసహ్యంగా ప్రవర్తిస్తారు విపరీతంగా ప్ర ప్రవర్తిస్తారు ధోరణి మార్చుకోవాలి కొంచెం శ్వేతకి కెప్టెన్ అవ్వాలని ఉందట అని రవి సపోర్ట్ ఇస్తారట వాళ్ళిద్దరూ సపోర్ట్ ఇచ్చిన మాత్రాన కెప్టెన్ అయిపోతుందా అందరూ ఒప్పుకుంటే కదా కెప్టెన్ అవ్వడం అయినా శ్వేత కూడా దుడుగు మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ తర్వాత ఈ శ్వేత ఇంకా సన్నీ ఇలాంటి వాళ్ళతో సీరియస్గా మాట్లాడుతుంటే పక్కనే చీపురు పట్టుకుని కనిపించింది కాజల్ బహుశా కాజల్ని ఉద్దేశించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు శ్వేత కూడా రెచ్చిపోతుంది మధ్య మధ్యలో ఇంగ్లీషులో వాగడం ఒకటి అర్థం కాకుండా ఎన్నిసార్లు చెప్పినా ఇంతే విశ్వతో ప్రియాంక సారీ చెప్పి ఇంకెప్పుడు ఎవరి మీద నోరు జారను అని అంటుంది ఓహో ఈ నీతి ఇప్పుడు తెలుసుకున్నట్టుంది ఆ రోజు విశ్వాని లోబోని పట్టుకుని ఎన్ని ఎన్ని మాట్లాడినది అందుకనే అంటారు నోరు జారితే తీసుకోలేరని ఈ బుద్ధి ఎన్నాళ్ళు ఉంటుందో ఇంకెవరిని తిట్టకుండా ఉంటే అంతే చాలు ఎప్పుడొకప్పుడు మరలా ఎవరినో ఎవరో ఒకళ్ళ మీద నోరు జారుతుంది ఉమాదేవుని కూడా పెద్దదని చూడకుండా షటప్ అని అన్నది పాపం ఆవిడ క్షమించింది కూడా ఆవిడ నోరు కనబడింది అందరికీనే చెప్పాలంటే ఆ నోటి వెనక ఆవిడికి మంచితనం కూడా కొంచెం కొద్దో గొప్ప ఉన్నది ఇకనైనా ప్రియాంక కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి అందరితోటి మంచితనంగా మసులుతే కొన్నాళ్ల పాటు హౌస్ లో ఉంటుంది సన్ని ఏదేదో నవ్వు పుట్టించేలాగా యాక్షన్లు చేసి చూపిస్తున్నాడు అందరూ నవ్వుతున్నారు ఆ తర్వాత అనిని సన్ని ఎర్రలారి తెల్లలారి అనమంటున్నాడు ఐదు సార్లు అనండి మూడు సార్లు అనండి అంటున్నాడు ఎవ్వరూ కూడా ఆ మాట అనలేరు నూరు తిరగదు పందెం వేసి ఇలాంటి మాట అన్నా కానీ ఊడిపోతారు ఈ వాక్యం ఈనాడిది కాదు చాలా సంవత్సరాల కింద నుండి వస్తుంది మా చిన్నతనంలో అప్పటికే చాలా పాతది ఈ వాక్యం దీని గురించి పందాలు కూడా వేసుకునేవారు కానీ ఓడిపోయేవారు ఎంత వాక్చాతుర్యం ఉన్న వాళ్ళైనా అనలేరు ఈ మాట చాలా కష్టమైన మాట ఆ తర్వాత టాక్స్ కన్వేయర్ బెల్ట్ అట దాని ద్వారా బొమ్మలు దూది తయారు చేసే మెటీరియల్ అంతా వస్తుందట ఎక్కువ బొమ్మలు తయారు చేస్తే వాళ్ళే నెగ్గుతారట అందులో ఉన్న వాళ్ళకే కెప్టెన్సీ పదవి వస్తుందట బెల్ట్ నుండి మెటీరియల్ రావడం గుంపులుగా పరుగులు పెట్టి బజర్ మూగడం గుంపులుగా పరుగులు పెట్టి ఆ మెటీరియల్ అందుకోవడానికి కుమ్ములాట ఆ తర్వాత బొమ్మలు చేయడం బొమ్మలు ఖాళీగా ఉంటే ఆ వెలితిల్లో దూది కుక్కి పైన కుట్టేసి తయారు చేస్తున్నారు అది కుట్టిన తర్వాత ఆ బొమ్మ స్వరూపం వచ్చేస్తుంది ఇది కొంచెం ఈజీగానే ఉంది ఇంతకన్నా కష్టమైంది ఇచ్చి చూడవలసిందే కానీ ఇది చిన్నపిల్లలు ఆడే ఆటలాగే ఉంది కానీ ఇది పెద్దవాళ్ళకి ఇచ్చారు పెద్దవాళ్ళకి ఇచ్చిన మూలాన్ని ఇంకా బాగా చెయ్యాలి సామాను బెల్ట్ మీదకి వచ్చినప్పుడు గొడవలు కుంబలాటలో కేకలు ఈలలో ఎవరి వరకు వాళ్ళ స్టేషన్ల దగ్గరే చేసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు ఎవరో ఎవరో ఒకళ్ళు ఫస్ట్ చేసేద్దామని అనుకుంటున్నారు అందరూ పస్ట్ చేయాలన్న ఆరాటం వాళ్ళలో వాళ్ళకి బాగా ఉంది మొత్తం నాలుగు టీంలు అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టీంలో ముగ్గురు చొప్పున ఇద్దరేమో సంచాలకులు సిరిని కాజలో ఆ తర్వాత రవి ఉంగుని దొంగలాగా దాక్కోవడం ఎందుకోగాని ఈ ఆట నచ్చలేనట్టుంది షండుకి నేను ఆట వదిలేస్తాను అని అంటున్నాడు ఎందుకని అని రవి అడుగుతున్నాడు జవాబు చెప్పలేదు నాకు నచ్చలేదు నేను వదిలేస్తాను అని అంటూ చెప్తున్నాడు అన్ని టీముల్లో వాళ్ళ బొమ్మలు టెస్ట్ చేస్తున్నారు సంచాలకులు ఇద్దరును పాపం ప్రియాంక గట ఇష్టం ఉండవట ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది ఒక్క క్షణంలోనే తన గొడవలు పెట్టిన సంగతి మరిచిపోయిందిలా ఉంది పాపం కానీ ఆ మాటలు పడ్డవాళ్ళు మరిచిపోలేరు కానీ ఈ హౌస్లో నయమే మాటలు పడ్డాగానే అవతల వాళ్ళు కోపం ఉంచుకోకుండా మరునాడు మామూలు అయిపోతున్నారు అది నయం బొమ్మల్ని ధ్వంసం చేస్తేనే గేమట సిరిలా ఉంది అంటుంది సరిగ్గా లేవని కాజలు బాగుందని సిరి పేర్లు పెడుతున్నారు ఒక టీంకి మూడట ఒక టీంకి ఐదట ఒక టీంకి ఏడట ఒక టీంకి ఆరట మరలా అనీకి సిరికి గొడవ చిన్నగా మొదలైన గొడవ పెద్ద పెద్దదిగా అవుతుంది ఒకళ్ళకి అవగాహన లేదు అవగాహన లేకే గొడవలు తర్వాత కాజలు కూడా అస్తమాను నూరు జారుతుంది మాకు డ్రామాలు రావు నేను ఏ మాటన్నా మొహం మీదే అంటానో వెనక ఒకటి ముందు ఒకటి ఉండదు నాతో వ్యవహారం అని అని అంటుంది అని ఎంత కాటు మొహం పెట్టుకుని మాట్లాడుతుందో ఆమె మొహం పెట్టినప్పుడు ఆ తీరు ఆ ముఖ కవళికలు మనం ఎవ్వరూ చూడలేం ప్రేక్షకులందరూ కూడా ఇదే భావం కలుగుద్ది తర్వాత కాజల్ని ఉద్దేశించి నీకు నీ పాప చూసినట్టే వేరే వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు అని కాజలతోడు గొడవ అంతే కదా మరి తన పాపేనా చూసేది మిగతా వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళు చూడరా ఆవిడ కోపం ఇక్కడ కాదని నచ్చ చెప్తున్నాడు మరి ఇంకెక్కడిదే కోపం ఎప్పుడు కోపం అప్పుడుదే ఇక్కడదే కోపం ఇంకెక్కడిదో కాదు కదా ఊరుకున్న వాళ్ళతోటి ఊరందరూ చాలా లేరని ఒక సామెత ఉంది అది ఇటువంటి చోట వర్తిస్తుంది చాలా అనవసరం గొడవలకి వెళ్లకుండా ఊరుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు కాజల్ మొహం కూడా చూడడానికి ఇష్టం లేదని అంటుందని నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి ఎవరన్నా వస్తే ఊరుకోను అంటుంది అంతే కదా మరి శ్వేత వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బొమ్మ వచ్చింది దాని మీద ఏదో రాసి ఉన్నదట రవి చదువుతున్నాడు రవి శ్వేత లోబో ఒక టీమ్ అన్నమాట చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుంది